Ready to move in premium triplex villas at Bachapalli APR Projects. Nalagonda Parliament paridhiloni raitannalaku nenu vignapti chestu unna. December 9 naadu 2 lakhala runamaafi jarigina vallandaru 2 lakhala runamaafi pondina vallandaru కాంగ్రెస్ పార్టీ కోటేయండి, మిగతా వాళ్ళందరూ కంచర్ల కృష్ణారెడ్డి గారు కోటేయండి. నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మోసపోయిన వాళ్ళు మా కోటేయండి. నిజంగా రుణమాఫీ అయిన వాళ్ళు కాంగ్రెస్ కోటేసుకోండి. ఏం ముఖం పెట్టుకుని అడుగుతారండి కాంగ్రెస్ వాళ్ళు ఓట్లు? రుణమాఫీ చేయలేదు, కనీసం రైతు బంధు ఇయ్యలేదు. మనం 10 రోజుల్లో ఇచ్చేది 7,600 కోట్లు. 10 రోజుల్లో టకా 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 వచ్చేది, టింగు 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 అని ఫోన్లు మోగేది. 10 రోజుల్లో కడుపులో చల్ల కదలకుండా రైతు బంధు ఖాతాల్లో పడేది, 70 లక్షల రైతుల ఖాతాల్లో. ఇవాళ 110 రోజులు అయింది, పడ్డదా రైతు బంధు? వచ్చిందా? రాలేదు. ఇంకా కూడా చాలా గ్రామాల్లో రైతులు కుత కుత ఉడుకుతున్నారు. ఎందుకు? రైతు బంధు అయ్యరు, డబ్బులు ఇయ్యరు. మీదికెళ్ళి ఇక్కడ ఒక మంత్రి కోమటిరెడ్డి అంటాడు, రైతు బంధు అడిగితే చెప్పుతోని కొట్టండి అంటాడు. అందుకే నేను నల్గొండ జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, రైతు బంధు అడిగితే చెప్పుతోని కొట్టమన్న కోమటిరెడ్డి గారి అహంకారానికి ఓటుతో వేటు వేయండి, ఓటు అనే చెప్పుతో నిలదీయండి, గట్టిగా కొట్టండి అనే మాట విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒక మంత్రి ఏమో చెప్పుతోని కొట్టండి అంటాడు, ఇంకో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో రైతు బంధు దుబారా అంటాడు. కేసీఆర్ దుబారా చేసిండు, వేస్ట్ చేసిండు పైసలు, రైతు బంధు అంటున్నాడు. నేను అందుకే నల్గొండ జిల్లాలో ఉండే రైతన్నలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు డబ్బాలు వడకముందే ఇంత అహంకారంగా మాట్లాడుతూ ఉన్నారే వీళ్ళు. రేపు నిజంగానే మళ్ళీ మీరు ఓట్లేస్తే వీళ్లకు పార్లమెంట్లో కూడా ఓట్లేస్తే ఏమంటారు కాంగ్రెస్ నాయకులు? మేము రుణమాఫీ చేయకపోయినా, కరెంటు ఇయ్యకపోయినా, నీళ్ళు ఇయ్యకపోయినా, పంటలు ఎండినా, కేఆర్ఎంబీకి నాగార్జున సాగర్ను అప్పజెప్పినా, కేంద్ర ప్రభుత్వం చేతిలో మా జుట్టును పెట్టినా, మా నల్గొండ రైతులు మాకే ఓటేసినరు కాబట్టి రైతు బంధు ఇయ్యకపోయినా పర్వాలేదు, రుణమాఫీ చేయకపోయినా పర్వాలేదు, మాకే గుద్దుతారు, మాతోనే ఉన్నారు అనే మాట వస్తుందా రాదా ఆలోచించండి. గ్రామ గ్రామాన మనం చెప్పవలసింది ఒకటే, నేను కృష్ణారెడ్డి గారిని కూడా కోరుతా ఉన్నా, చెప్పవలసింది ఒకటే, 2 లక్షల రుణమాఫీ కావాలి అంటే 10,000 కాదు 15,000 రైతు భరోసా ఇస్తానన్న మాట నిజం కావాలి అంటే కింటాలకు 500 బోనస్ ఇస్తానన్న మాట రేపు ఏప్రిల్ 2 నుంచే అమలు కావాలి అంటే తప్పకుండా ఓటు వేయాల్సింది కారు గుర్తుకు కృష్ణారెడ్డి గారికి అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మళ్ళొక్కసారి కాంగ్రెస్ కే ఓటేసి ఇది కావాలా అది కావాలంటే కాంగ్రెస్ వాళ్ళు సింపుల్ గా ఒకటే మాట అంటారు, మీరు మేము చేసినా చేయకపోయినా మీరు మాకే గుద్దుతున్నారు కాబట్టి మేము చెయ్యం అని చెప్పి మళ్ళీ 5 ఏళ్ళు తప్పించుకొని తిరుగుతారు తప్ప పని చెయ్యరు అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ పార్లమెంట్ ఎన్నికలతో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏం కాదు. వాళ్ళు ఇంకొక మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, రేవంత్ రెడ్డి గారి మాటలు మీరు వింటున్నారు. ఆయన అంటాడు జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా. నాకు తెలియక అడుగుతా, జేబులో కత్తెర పెట్టుకొని ఎవడు తిరుగుతాడే? ఎవడు తిరుగుతాడు అయ్యా? రేవంత్ రెడ్డి గారు జేబులో కత్తెరలు పెట్టుకొని జేబు దొంగలు తిరుగుతారు నాయన, ముఖ్యమంత్రులు తిరగరు. అయినా నాకు తెలియక అడుగుతా ఉన్నా, ఆ జేబులో కత్తెర కొద్దిగా అటు ఇటు అయితే డేంజరా కాదా? జాగ్రత్త రేవంత్ రెడ్డి గారు, జాగ్రత్త కొద్దిగా, జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా. ఆయన ఏమంటాడు ఇంకోటి, పేగులు కట్ చేసి మెడల్ వేసుకుంటాడట. పేగులు కట్ చేసి మెడల్ వేసుకుంటే ఏందన్న, నాకు అర్థం కాదు. ముఖ్యమంత్రి చేసే పనే అది, బోటి కొట్టేటోడు చేస్తాడు ఆ పని, ముఖ్యమంత్రి చేస్తాడా మెడలో పేగులు వేసుకొని తిరగడం? ఇంకొక మాట అంటున్నాడు రేవంత్ రెడ్డి గారు, నేను లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా, ఇక్కడ ఖాళీ కుండలు ఉన్నాయి అంటున్నాడు. లంకె బిందెల కోసం గడ్డపారలు పట్టుకొని, తటపారలు పట్టుకొని, నెత్తి మీద తువ్వాల కప్పుకొని అర్ధరాత్రి ఎవరు తిరుగుతారన్నా? ఇక మరి ఈయన ఏం చేస్తుండనో ఇదివరకు నాకు తెలియదు, కానీ నేను అనేదల్లా ఒకటే, ముఖ్యమంత్రులు చేయాల్సిన పని ఇది కాదు. అయ్యా రేవంత్ రెడ్డి గారు మానవ బాంబులైతాం, ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేస్తే నా కొడకల్లారా అంటున్నావు. నీ ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న ఆలోచన మాకేమీ లేదు. డేంజరు మాతో లేదు, టీఆర్ఎస్తో లేదు, నీకు బీఆర్ఎస్తో లేదు. డేంజరు ఇక్కడున్న నల్గొండ బాంబుతోని, అక్కడున్న ఖమ్మం బాంబుతోనే ఉంది, మాతోనేం డేంజర్ లేదు నీకు. ఏకనాథ్ షిండేలు నీ పార్టీలో ఉన్నారని బీజేపీలు చెప్తున్నారు. వెంకటరెడ్డి పోయి ఇప్పటికే నితిన్ గడ్కరీ సెవెల గుసగుస పెడుతుండంట, నేనొస్తా అని. నాకు ముఖ్యమంత్రి ఈయనరి, నేనొస్తా అంటుండంట. నీ పక్కన ఉన్నారు డేంజర్ గాళ్ళు, మేము కాదు. మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం, నేను స్పష్టంగా చెప్తా ఉన్నా ఈ వేదిక ద్వారా, రేవంత్ రెడ్డి గారు మీరు 5 ఏళ్ళు ఉండాలి ముఖ్యమంత్రిగా, 5 ఏళ్ళు ఉండు. కానీ
420 హామీలు ఏవైతే ఇచ్చినవో అవి అమలు చేయి, చేయకపోతే మాత్రం వదిలిపెట్టము అనే మాట కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.